जय तेलंगाना, जय बीजेपी, जय बीजेपी, तुम गुट के, तुम गुट के। भारतीय जनता पार्टी राष्ट्र अध्यक्ष गौरवनीय पार्लमेंट सभ्य पंडित संजय गारी माता भारत माता की रेंडु चेतुलु लेगाने जोश ने अन्नी कुटा के जोश उोन के अस्त पन पे अंदर की स्लोक गतक पंतर कदा इंत राय मुगर वोड़ेमो गुटका तिटाड़ेमो ड्रग्स इंकोड़ इंको रक ईटल राय गेल मुगर गेल पक्का गेल अन्मा दौरा पनल वे पटपट पनल वे आ मुगर चोल रक्त कारे कदा रेजर भारत माता की भारत माता की जय श्री राम जय श्री राम राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व पुव्वु गुर्तुके सीतारामचंद्र भगवान की सीतारामचंद्र भगवान की अना मन गेलुतुन्नाम पक्का गेलुतुन्नाम कदा इक्कड स्वामीवारी साक्षी चेप्तुन्नाम राजेंद्रन गेलिचाक इक्कडिकि वच्चि दर्शन चेसुकुंटाम इक्कडि नुंचि डैरेक्ट एरुगुतो अयोध्या पोतां పోనా లేదా పోయే అవకాశం ఇస్తారా లేదా పక్కా గెలుచువే కదా వచ్చి నిన్నే సర్వే వచ్చింది కేసీఆర్ సార్ సర్వే చేసుకున్నాడు ఒక్కరు గుర్తుంచుకోర్రి సారు రాత్రి వంటున్నాడా రాత్రి వంటడా మప్పులు వంటున్నాడా మప్పులు వంటున్నాడా రాత్రి కాగానే సర్వే ఇస్తున్నాడా సర్వే రాగానే ఆ సర్వే పెరుగుతా ఉన్నది తగ్గడానికి పైసలు ఇస్తాడు ఆ పైసలు పెరగడానికి పనిచేస్తున్నాయని నేను వచ్చినాను సర్వే మొన్ననేమో 68% అన్నాడు సార్ నిన్న ఇంటెలిజెన్స్ కూడా 71% వచ్చింది వాళ్ళ ఈ భయపడుతున్నాడు అని అబ్బాయి ఒక కోట్ల రూపాయలు ఇస్తున్నా వీళ్ళు అవుతున్నారా 10 లక్షలు ఇస్తారా అర్థం అవుతలేదు అర్థం కాక వచ్చిన వాళ్ళందరి మీద ఇంటెలిజెన్స్ పెట్టాడు ఏ బిడ్డ తమ్ముడు మీరు సర్వే ప్రజల కోసం కాదు ఈ నేను పైతలు అమ్ముతున్న గుడ్డ నక్కలు కొంతమంది ఓడి దగ్గర ఉదావాళ్ళ వీళ్ళు దున్నపోతే ఒక్కొక్కరు కొట్టుకోడు తప్పించిన ప్రజల నుంచి వాళ్ళందరికీ పైసలు ఇచ్చి పంపితే వాళ్ళందరూ జేబులు వేసుకుంటున్నారా ప్రజల వస్త్రం చూస్తా పోతే ఏమి ఇస్తలేదు సార్ ఇస్తున్నారు ప్రజలు తీసుకుంటారు ఆ తీసుకునే తీసుకుంటారు ఓడోగేస్తారంటే ఈటల దాని పువ్వు గుర్తుకెత్తమంటారు అందుకే 71% ఏ సర్వే వేసినా కూడా బీజేపీ బీజేపీ పువ్వు పువ్వు రాజేంద్రన్న 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 కేసీఆర్ సార్కు దర్దరుస్తాడు ఆయన ఇక మళ్ళీ అబద్ధాలు సాడేసిండు నోరు చేస్తే అబద్ధం లేదు ఆ నోరుగా సాటి మాట నేనైతే బతుకు బతుకనే ఆ బతుకు బతకలేకనే ఇదే బయటకు వచ్చింది అవునా కదా ఎందుకన్నా బతుక అవసరం బతుకులు రాజకీయాలు ఉంటాయి పోతాయి అధికారం వస్తుంది పోతుంది రేపు రోడ్డు మీద కేసీఆర్ సంస్థలు అబ్బ కేసీఆర్ చింతూరు మీరు కేసీఆర్ అంటారు అంటే రానో లేదా నోరు చేస్తే అబద్ధాలు మొదటి నుంచి అబద్ధాలే ఇంతవరకు రాయన రేపు వరదలు వచ్చినాయి హైదరాబాద్ వరదలు వస్తే ఎన్నికల ముందు 10,000 ఇచ్చాడు 100 మందికి ఇచ్చాడు ఎన్నికల గెలిచాక మళ్ళీ ఇస్తామన్నాడు ఇంత దుర్మార్గుడు పాస్పోర్ట్ లో బ్రోకర్ కదా ఆ బ్రోకర్ చెబుతుంది ఓదయ్య నా సొంత కూడా ఫోర్జర్ చేశాడు నా సొంతగా ఫోర్జర్ చేసి బండి సంజయ్ అట కాంప్లైంట్ ఇచ్చాడు 10,000 ఆపడి ఇచ్చినాడ నేనని చేస్తా గిట్నే రామరావు గుడి మనకున్నది హైదరాబాద్ లేవునది భాగ్యలక్ష్మి అమ్మవారికి భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర రా సార్ కేసీఆర్ సార్ నేను ప్రమాణం చేస్తా సంతకం నాదైతే నాకు పాపం జరిగాను నీ చేత నీ పాపం జరిగింది మంచిగా ఉండాలి నువ్వు దోసుకోవాలి ఇంకా నువ్వు నీ కుటుంబం ఇంకా గడిలో ఉండాలి ఇంకా దోసుకోవాలి నువ్వు మంచిగా ఉండాలి కదా ప్రమాణం చేయని చెప్పి అన్న వచ్చిందా గట్టే 10,000 రూపాయలు ఇస్తాడు అడ్రస్ కూడా నాగార్జున సాగర్ వేయండి ఎలక్షన్ అప్పుడు ఈయనే కుర్చీ చేసుకొని కూర్చుంటా అందరికీ గొర్రెలు ఇస్తా పూడు పూడు పట్టాలు ఇస్తాడు ఇచ్చిండు ఎవరికన్నా వరంగల్ ఎన్నికలు వచ్చిండు వరంగల్కి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాడు కట్టించిండా కట్టించిండా
హుజూర్ నగర్ వెంట గిట్టే డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే ఇచ్చిండా మళ్ళా ఈడే ఇప్పుడు దళిత పోతుంటాడు ఇష్టం మంచిదే వద్దంటావా ఇవ్వాలి వద్దనం ఇప్పుడు ఏం చేస్తాడంటే లాస్ట్ సారు పది మందికో ఇరవై మందికో ఇస్తాడు రేపు పిలిచాడు అందరికిట్టే సంఘాలు పిలుస్తాడు మంచి గుర్రం కొడతాడు దెబ్బ చేస్తాడు ఊరించుకుంటా మాటలు చెప్తాడు అద్భుతాలు చేస్తా అంట నేనే తూపుగారు పోటుగా నేనే మళ్ళీ ఏం చేయడు ఇలా 10 లక్షల రూపాయలు ఇస్తాడు ఏం చేస్తాడంటే మళ్ళా 10 మందికో 20 మందికో 100 మందికో ఇస్తాడు ఇచ్చినాక ఏం చేస్తాడు మళ్ళా మెల్లగా ఏం చేస్తాడు ఓన్ తయారు చేసి కొండ పిటిషన్ ఇస్తాడు ఈయన ఈయనే పిటిషన్ ఇస్తాడు మళ్ళీ దానికి మళ్ళీ రాయంగా ఇచ్చిండు ఇంకో బీజేపీ ఇచ్చిన నొప్పి ఇది వాస్తవం జరుగుతుంది పక్క జరుగుతుంది ఇచ్చేది ఇస్తానది ఆయన్నే మళ్ళీ రేపు ఆపేది కూడా ఆయన్నే పక్కన నూకేది కూడా ఆయన్నే ఊకుంటారు అలా మేము ఊకుంటావా ఇయ్యాలే హుజరాబాద్ లో ఇయ్యాలే ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ పక్క ఆంధ్రనేస్తుంది నువ్వు 10 లక్షల రూపాయలు బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని కుటుంబాలకు ఇవ్వాల్సిందే పేదోళ్ళందరికి ఇవ్వాల్సిందే ఇచ్చేదాక నిలిచిపెట్టాం హుజరాబాద్ లో స్ఫూర్తి మాకు అరే హుజరాబాద్ లో వచ్చినాక మాకు స్ఫూర్తి అరే మా కేసీఆర్ సార్ చాలా మంచోడు 10 లక్షల రూపాయలు ఇస్తున్నాడ ఇవ్వాల్సిందే రేపు తెలంగాణ మొత్తం పేదలు వాళ్ళు కూడా ఇవ్వాల్సిందే ఇస్తానారు కదా నేను ఇవ్వాలన్నా అలా దళితులు ముఖ్యమంత్రి ఏమని దళితులు అడిగిరా అడిగిరా నువ్వే చేస్తానా కదా మరి దళితుల ఆత్మగౌరవాన్ని నువ్వు అవమానపరచడా కాదా ఉప ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తులు కూడా అవినీతి పెడుతుంది ఈయన కంటే అవినీతి పడి పెద్ద దేవుంటాడు ఆ దేశంలో అతిపెద్ద అవినీతి పడి ఈయనే ఈయన పోటీ కదా నేను ఇయ్యాది వస్తుంది ఒక ఉప ముఖ్యమంత్రి వ్యక్తులు తీసుకుపోయి దించేసింది అన్న అలా అంబేద్కర్ గారి జయంతికి వచ్చింది ఆయనే అంబేద్కర్ గారు వర్ధంతికి వచ్చింది ఆయనే మరి దళితులు ఎట్లాపుట్రైనా నువ్వు 10 లక్షల రూపాయలు ఇచ్చే పైసలతోని దళితులు ఆత్మ గౌరవం చెప్పండి ఏం చేస్తావు నా అంబేద్కర్ జయంతికి ఎందుకు రాలే కేసీఆర్ నా అంబేద్కర్ వర్ధంతికి ఎందుకు రాలే కేసీఆర్ అని గల్లబట్టి బయటకు గుర్తుకొస్తారు బిడ్డాన్ని నిలబెట్ట ప్రసక్తి లేదు అంబేద్కర్ విగ్రహాన్ని పెడతాను 125 వరకు విగ్రహాన్ని పెడతాడు ఎవరంటే వచ్చిండు తెలంగాణ రాష్ట్రమే కదా నువ్వే ముఖ్యమంత్రి కదా నీ పార్టీ అధికారం ఉంది కదా 125 వరకు అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు ఉంటుంది రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేస్తే బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను చెప్పినా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి చేసే పని భాగ్యనగర్ నడిబొడ్డున బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించే బాధ్యత భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ ఓట్టుకుంటాడు ఈయనే ఈయన అంబేద్కర్ అభిరామ్ అంబేద్కర్ అండి ఈయనే అంబేద్కర్ అన్న 17th సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపాలని చెప్పి భారత జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఆందోళన చేస్తాం అనేక మంది భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్త తలలు ఒలిగినాయి చేతులు ఉరిగినాయి నడుములు ఉన్నాయి కేసులు బట్టి జైలు పంపింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ భయపడ్డాడు ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎట్టి పత్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 17th సెప్టెంబర్ జరపాలి అని అన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నటువంటి ఆ అమర వీరుల త్యాగాలను తెరమరుగేస్తూ కోమర మేము చాకలేరమ్మ లాంటి అనేక మంది అమర వీరులను చరిత్రను తెరమరుగేస్తూ ఈయన వీగినట్టు ఈయన కుటుంబం వీగినట్టు ఎలా 17th సెప్టెంబర్ జరపకుండా అమర వీరుల చరిత్రను తెరమరుగు చేసిన మూర్ఖుడు దౌర్భాగ్యను భగుభాగ్య వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు మళ్ళా అంబేద్కర్ చరిత్రను తెరమరుగేసి అంబేద్కర్ గారి స్ఫూర్తిని ప్రజలకు అందించకుండా వాళ్ళ నేనే అంబేద్కర్ చెప్పి దళిత సమాజాన్ని ఈ భారతీయ సమాజాన్ని అవమానపరిచే ప్రయత్నం చేస్తున్న వ్యక్తి కేసీఆర్ అన్న విషయాన్ని ఒక్కసారి సమాజం గుర్తుకోవాల్సిన అవసరం ఉంది నోరు చేస్తామద్దాలే ఏ హామీ నెరవేర్చాడు ఒక్క పెగ్గేస్తాడు ఒక్క పెగ్గేసి ఇంటికో ఉద్యోగం అంటాడు రెండు పెగ్గులు వేస్తాడు డబుల్ బెడ్రూమ్ రెండు రూమ్ల బెడ్రూమ్ అంటాడు మూడో పెగ్గేస్తాడు 3 ఎకరాల భూమి అంటాడు 4వ పెగ్గేస్తాడు నా కొడుకును ముఖ్యమంత్రి చేస్తా అంటాడు 5వ పెగ్గేస్తాడు పంచభూతాలు నేనే అంటాడు 6వ పెగ్గేస్తాడు బీజేపీ డిమాండ్ చేస్తాడు ఆయుష్మాన్ భారత్ నేనే అమలు చేస్తా అంటాడు 7వ పెగ్గేస్తాడు అని నేనేం అనలేదు అంటాడు ఇదంతా 90 ఏం అని చరిత్ర ఈ పార్టీకి ఓటేస్తే మనం బతుకుతామన్న తెలంగాణ రాష్ట్రంలో బతుకుతామన్నా ఈటల రాజేంద్ర చెప్పినట్టు ఇది హుజరాబాద్ ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించిన ఎన్నికలు కాదు కేసీఆర్ అహంకారానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించిన ఎన్నికలుగా ఒక్కసారి గుర్తించండి బరాబర్ కోట్ల రూపాయలు వంచినా కూడా ఇలా వంగి పొరుగు దండాలు పెట్టినా కూడా హుజరాబాద్ ప్రజల లోపల తెలంగాణ స్ఫూర్తి ఉంది తెలంగాణ ఆత్మ గౌరవం కోసం పోరాటం చేసే దమ్ము ఈ హుజరాబాద్ గడ్డ మీద ఉంది ఈటల రాజేందర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ మంత్రిగా ఉన్నప్పుడు కానీ
उद्यम गीदान उद्यमकार चरत्र प्रयत्न उद्यम स्फूर्ति निंपे प्रयत्न तब तन कोसमो तन कुटम कोसमो इपू चुने प्रयत्न ईटल राजेंद्र गारी अंके गली गली ग्राम ग्राम हुजाबाद गड्ढ मीद उद्यम स्फूर्ति अवतुदी देश कोसम राष्ट्रीय एर्पड़ेमो इला प्रजु प्रश्न पैस्थि इला हुजाबाद गड्ढ मीद राष्ट्र निजें अहंकार निर्मितम इलाडब्ल्यूएस रिजर्वेशन पेदोल इला ईडब्ल्यूएस रिजर्वेशन अमल राष्ट्र मुख्यमंत्री अमल रुणमाफी राष्ट्र मुख्यमंत्री रुणमाफी निरुद्योग समस्या मोनने मीटिंग ईद रोज निवेदिक पद रोज इन संवस राष्ट्र मुख्यमंत्री अ राष्ट्र मुख्यमंत्री तेलंगाण राष्ट्र में एन खाली एंतम निरुद्योग विषयानी गड्डी मुख्यमंत्री बाध्यता स्पष्ट अवसर मनोक मंत्री चपिना राष्ट्र मुख्यमंत्री पक् राष्ट्र उठने बाधपड़ा पक् राष्ट्र बाधपड़ा अरे केसीआर सार गड्ड मीदेट ने राष्ट्र मीद आ राष्ट्र ने भुजाल मीद मूसक पल्ल की सब वे इंकेटे एंकंटे इंटो उद्योग लक्षल उद्योग ये ग्राम चूसा ये मंडल चूसा अन्नी फैक्टरी परश्रम लक्षल उद्योग ने लक्षल उद्योग कदा पक् राष्ट्र अड़ती कदा आ राष्ट्र पेर नैने पल्ल की सब वे मत तोम सब वे पुवल चलता तस्क्रे आ राष्ट्र वाले शाम पेड़ विधि लक्ष उद्योग लक्ष उद्योग इंट उद्योग अना नोटिकेशन निजिस्टा राष्ट्र में युवत आत्महत्या लक्ष उद्योग लक्षल उद्योग कदा पश्रम निगोलपे कदा एक् निगोलपे ने मुक्ति रास्त तोम सवे लेकिन बद्ध पूजा चेयल लेदा अंके नोर चेस्ट रैत आत्महत्या राष्ट्र में अद्भुत सृष्टिस्ट यूरिया फ्री इतना फ्री इतना राष्ट्र मुख्यमंत्री अद्भुत सृष्टिस्ना प्रपंचमंत आश्चर्य पोतना ये रैत को एरव फ्री इच्छा अर्थंस रैत पं तरह इला बैंक पैसल पड़े वो नरक यातन पड़ती तब ये रैतंगा राष्ट्र में क्षेम का उे पथि राष्ट्र मुख्यमंत्री चयन वाल विषयानी गुर्तवि ప్రతి వర్గం తెలంగాణ రాష్ట్రంలో ఆమన పడుతున్నది ప్రతి వర్గం ఇబ్బందులు పడుతున్నది అందుకే భారతీయ జనతా పార్టీ మనదశ ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నది ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేపడుతున్న తరుణంలో ఈ హుజూరాబాద్ ప్రజలకు ఒక అద్భుత అవకాశం వచ్చింది ఈ హుజూరాబాద్ గెట్ట మీద రాజేందర్ గారి నేతృత్వంలో కాసాపు జెండాను ప్రతిష్ఠించండి వాళ్ళని కేసీఆర్ అహంకారాన్ని अद्भुत अवकाश मी अंदर हुजूराबाद एन कलंगा राष्ट्र प्रजा आत्म गौरवा संबंध एन कहना ढीना हुजूराबाद एन बीजेपी गेल ढीना आंध्रेना यूपी वेना गुजरात वेना पार्लमेंट सभ्यु पेलना राष्ट्र रेवे इवे मूड भारतीय जनता पार्टी प्रभुत्म काबो हुजूराबाद एन कंकेत काबोट हुजूराबाद टीआरएस पार्टी की अभ्यर्थि करवे हुजूराबाद टीआरएस पार्टी अट डिपोजिट गलो ईटल राजेंद्र भारी मेजार तो गेलोनि देश व्याप्त मंत्र वातावरण अंके रूपये चला ना दलित बंधु वे दलित बंधु वे ఈటల రాజేందర్ గారు ఆ గడిలను బద్దలగొట్టి బయటికి రాకుంటే దళిత బంధు వచ్చేది కాదు ఈటల రాజేందర్ గారు ఈ గడిల పాలకు వ్యతిరేకంగా గొంతెత్తి ప్రశ్నించకపోయి బయటికి రాకుంటే ఇలా ఈ హుజూరాబాద్ లో ఇన్ని కోట్ల రూపాయలు మనకు వచ్చేవారు లక్ష్మి వస్తుందన్న తీసుకోండి వద్దన్న లక్ష్మి వస్తుందన్నట్టు పైసల్ మనే కానీ హుజూరాబాద్ ప్రజలకు నియ్యతున్నదన్న నిజాయిత ఉందన్న ఉందా లేదా పైసలు పక్క తీసుకొని వద్దన్న మనే పైసలు 2000 కోట్ల వర మన జాగలమ్మిండి వీడికి పైసలు ఇస్తాడు ఇయ్యడు 2000 కోట్ల కంటే ఇస్తాడు ఇయ్యరు 2000 కోట్ల పైసలు మన దుబాయ్ వే పెట్టుబడి పెట్టేస్తాడు అరవై ఈటల రాజేంద్రని గెలిపేయండి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలంగాణ రాష్ట్రంలో దుబాయ్ పోతున్నారు దొంగతనంగా కేసీఆర్ కుటుంబం
మస్కట్లు ఓతున్నారు, అమెరికాలు ఓతున్నారు, లండన్ ఓతున్నారు, అద్రాస్ ఓతున్నారు, మధ్యలో ఓతున్నారు, ఇవ్వని చెప్పాలా పెట్టకుండా పోతున్నారు, పైసలు పెట్టేస్తున్నారు, సంతకాలు చేస్తున్నారు, అగ్రిమెంట్ చేసేస్తున్నారు. ఈటల రాజేంద్ర గెలిచిన తర్వాత ఆ దుబాయ్ లో, మస్కట్ లో, లండన్ లో, యూకే లో, అమెరికాలో అక్కడ ఇక్కడ ఎక్కడ ఏ సందర్భం పెట్టినా, ఎక్కడ పెట్టినా, ఏ పొక్కలు పెట్టినా కూడా పైసలు పేదల అకౌంట్ లో, పేదల అకౌంట్ లో జమ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎట్టి పద ఉద్యమం చేయవుతుంది. కేసీఆర్ సంగతం చూస్తాం, ఎట్టి పద కేసీఆర్ భయపడలేదు. ఈటల రాజేంద్ర మీద హత్య చేస్తారట. ఎవరికైనా దమ్ముంది? దమ్ముందా? బిడ్డ బిడ్డ మొత్తం బట్ట అన్ని ఇస్తాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడే కార్యకర్తలు కాదు. పార్టీ కోసం, జెండా కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేయడం సిద్ధమైన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ. దేవుడి కోసం త్యాగం చేస్తాం, ధర్మ కోసం త్యాగం చేస్తాం, ఈటల రాజ కోసం త్యాగం చేస్తాం. మా చేతులది కాసేపు జెండా, మా చేతిలో ఉన్నది కాసేపు జెండా, మా చేతిలో ఉన్నది కమల పూజెండా. ఈ జెండా కోసం, ఈ నమ్మిన సిద్ధాంతం కోసం దేనికైనా తెగించి కొట్టడానికి ఈ హుజాబాద్ గద్దలు భారతీయ జనతా పార్టీ కాషాయమయం చేయడానికి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త భారత్ మాతాకి జై అంటూ, వందే మాతరం అంటూ, జై శ్రీరామ్ అంటూ గర్జిస్తూ గర్జిస్తూ శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 2023లో ప్రభుత్వం ఏర్పడడానికి ఒక్క రియాజస్ గా ఈ హుజాబాద్ ఫలితాలు రాబోతున్నాయి. కేసీఆర్ గవర్నర్, గవర్నర్ నువ్వు అధికారం దుర్వినియోగంతోని అధికారం పెట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను బెదిరించే ప్రయత్నం చేస్తే, భారతీయ జనతా పార్టీ నాయకులను బెదిరించే ప్రయత్నం చేస్తే, ఈ హుజాబాద్ ప్రజలను బెదిరించే ప్రయత్నం చేస్తే నీ సంగతి చూస్తాం. చాలా మంది ఉంటారు జైలు కొట్టాడ బండి సంజయ్ అంటూ ఇంకా వంపుతున్నారని చెప్పి మొన్నొకనన్నాడు పేపర్ అన్నారు. ఈటల రాజేంద్ర వచ్చి నడ్డగారిని అడిగాడు, సార్ జైలుకు వంపుతా అన్నారు, ఇంకెప్పుడు వంపుతారు సార్, అందరు అడుగుతున్నారు అన్నాడు. అంటే నడ్డగారు చెప్పారు, వాళ్ళ పేరేంది, వాళ్ళు అడుగుతా నాకేంది, వీళ్ళు అడుగుతా నాకేంది, ఎప్పుడు వంపానో అప్పుడు వంపుతా, నా పార్టీ నా ఇష్టం, ప్రజలకు ఎప్పుడు ఇబ్బంది. జైలుకు వంపడం ఖాయం, జైలుకు పోతాని చెప్పి కేసీఆర్ఏ డిసైడ్ చేసుకోవడం వీళ్ళకేందంటే బాధ అన్నాడు. అవునా కదా? అందుకే భయపడి ఒక్కొక్కరు ఒక్కొక్కరిని హుజాబాద్ లో గుంజుకుంటాను ఒక్కొక్కరిని. నేను అన్నది సినిమా ఉండగానే సినిమా చిరంజీవి సార్ సినిమా ఉండేది, మగధీరా మగధీరా అంటాడు కదా షేర్ఖాన్, ఒక్కొక్కని ఒక్కొక్కని కాదు 100 మందిని తీసుకురా అంటాడు ఒకసారి. ఇప్పుడు నేను అది అంటున్నా కేసీఆర్ ఒక్కొక్కరు తీసుకోపో, 100 మందిని తీసుకోపో, కానీ ఒక్కడున్న భారతీయ జనతా పార్టీ కనుక ఈ 100 మందిని ప్రభావితించడు, 100 మందిలో కూడా చైతన్యాన్ని రగిలిస్తాడు, 100 మందిలో స్ఫూర్తి రగిలిస్తాడు. ఆ 100 మంది కూడా, ఆ 100 మందితో కూడా భారతీయ జనతా పార్టీ గుర్తు, కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి ఈటల రాజేంద్ర గారిని భారీ మెజార్టీతో గెలిపించే తమ్ముడ కార్యకర్త ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త. అందుకే చూడలారా, పైసలు తీసుకోమని చెప్పండి, పైసలు పక్కన తీసుకోవాలి, కానీ మీ నియత్తు నిజాయితీ అనుకోకండి. హుజరాబాద్ ప్రజలందరూ కూడా అరే పైసలు తీసుకున్నారు, పైసలు తీసుకున్నారు కానీ ఓటు మాత్రం అమ్ముకోలే, ఓటు మాత్రం అమ్ముకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలందరూ కూడా అరే హుజరాబాద్ ప్రజలు కూడా నిజాయితీ ఉన్నది, నిబద్ధత ఉన్నది, ఆవేశం ఉన్నది, తెలంగాణ పౌరుషం ఉన్నది, తెలంగాణ రక్తం ప్రవహిస్తున్నది, అమరవీర త్యాగాలు వాళ్ళు నెరవేర్చబోతున్నారని చెప్పి ఈ హుజరాబాద్ ప్రజలిచ్చే తీర్పు ఇలా కేసీఆర్ లాంటి మూర్ఖులకు, దగ్గురు బాధితులకు, పట్టే బాధ్యాలకు ఇలా కనువిప్పి కలగాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ ఈ సభలతో పాటు గ్రామ గ్రామాన్ని తిరిగాని ప్రతి ఇంటిని తట్టండి. వాళ్ళందరూ లాబింగ్ చేస్తున్నారు, పైసలు ఇస్తున్నారు, పైసలు ఇస్తే ఓట్లతో గెలవరు, పైసలు ఇచ్చే ఓట్లతో ఎవరు గెలవరు. ఇలా నిజాయితీగా పనిచేసే ఈటల రాజేంద్ర లాంటి వ్యక్తులు తప్ప వేరే ఎవరు గెలవరన్న విషయాన్ని అందరు గుర్తుంచుకోవాల్సిందిగా మీ అందరు కోరుకుంటూ ఇప్పటి నుంచి ఎవరు ఇల్లవద్దు, మీ సొంత పనులు పక్క పెట్టండి, వ్యాపారాలు పక్క పెట్టండి, విద్యను పక్క పెట్టండి, ఉద్యోగాలు పక్క పెట్టండి. మనం ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి తలుపుదట్టడం, ప్రతి ఇంటికి వెళ్ళడం, పువ్వు గుర్తుకి ఓటేమని చెప్పడం, ఈటల రాజధాని గెలిపించాలని చెప్పడం చూడన్న ఒక్కసారి వస్తే నాకే బాగా అనిపిస్తుంది అన్న. మా ఈటల రాజధాని పెంచుస్తే చూడు, ఒకసారి చూడండి, నేను ఉద్యోగం ఏదో చెప్తలేను, నేను రాంగ రాంగనే నా కళ్ళకి లేచి ఈటల రాజధాని చూస్తే ఇలా హుజాబాద్ ప్రజలను ఇన్నిసార్లు గుండె మీద పెట్టుకొని ఇలా అందరిని పెంచిందన్న. అవునా కాదా? ఇన్నిసార్లు పెంచిన వ్యక్తికి ఇంకా అంతకంటే ఎక్కువ మెజార్టీ అన్నా లేదా ఒక్కసారి కేసీఆర్ తిరుగుమని అన్న రోడ్లో తిరుగుతాడు కేసీఆర్,
చూడరా కేసీఆర్ అరే ఓనర్ గురించి అప్పుడు ఇదంతా మాట్లాడాడు కేసీఆర్ ఓనరా తెలంగాణ పేటెంట్ అనేటువంటి దాన్ని కేసీఆర్ స్వార్థం కోసం వాడుకున్నాడు తెలంగాణ పేటెంట్ ను నేను అంటున్నా తెలంగాణ పేటెంట్ నీ అయ్య తొలగి గారు నీ కుటుంబ సమస్య గారు అమర వీరుల పేటెంట్ తెలంగాణ ఆ అమర వీరులందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగులకు ఆ పేటెంట్ హక్కును కల్పించరు నిరుద్యోగ యువకులారా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేనికోసం సాధించుకున్నామో ఒక్కసారి ఆలోచండి ఈ కేసీఆర్ గదిలో పెద్దగుంటుంది తెలంగాణ తల్లి మూడుకుని కబంధ హస్తాలు బందీ అయి ఉంది ఆ తెలంగాణ తల్లి కాపాడమని చెప్పి ఆ పైన అమర వీరులు వాళ్ళు ఘోషిస్తున్న వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి ఆ కుటుంబ సభ్యులు మనల్ని ప్రశ్నిస్తున్నారు ఏమైంది హుజాబాద్ యువకులారా మా కుటుంబ పెద్ద ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిండు మా అన్న త్యాగం చేసిండు మా తమ్ముడు త్యాగం చేసిండు మేము అనాథలమైపోయినాం అనాథలు అయినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తృప్తి మా లోపల మొదట్లో ఉండే కానీ మా కుటుంబ పెద్ద అమర వీరుడు త్యాగం చేసిన తర్వాత ఇలా మూడుకుని చేతిలో నా తెలంగాణ తల్లి పంది అయిపోయింది పైనుంచి నా కుటుంబ పెద్ద ప్రశ్నిస్తున్నాడు దేనికోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఎవరి కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఈ కేసీఆర్ కోసం ఆ కేసీఆర్ కుటుంబం కోసం ఆ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అని చెప్పి నా కుటుంబ పెద్ద ప్రశ్నిస్తున్నాడు అని చెప్పి ఆ తెలంగాణ అమరవీరుల కుటుంబాలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాయి దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద అందుకే దయచేసి చూడాలరా ఇది నిర్లక్ష్యం ఎక్కడ చేయదు నిర్లక్ష్యం ఎక్కడ చేయదు నిర్లక్ష్యం చేస్తే నిట్టుట్టుడు రాజ్యం ఏంటాడు మీ లోపల ఎక్కడ భయం వస్తలేదు మీకు ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా మేమందరం మీకోసం వస్తాం పోలీసులు పెరిగలేరు అధికారులకు చెప్తున్నా కేవలం కొన్ని రోజుల్లో మాత్రమే ఈ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది కొన్ని రోజులు మాత్రమే టిఆర్ఎస్ పార్టీ ఉంటుంది కొన్ని రోజులు మాత్రమే కేసీఆర్ ఉంటాడు నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంటే కేంద్రంలో శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ దేశభక్తుల ప్రభుత్వం ఉన్న విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలి అధికార దుర్వినియోగానికి పాల్పడకండి తప్పకుండా కేంద్రం ఏం చేయాలో చేస్తుంది తప్పకుండా ప్రజాసంబద్ధంగా ఈ హుజాబాద్ లో ఎన్నికలు జరగడానికి ప్రతి అధికారి సహకరించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ గెలిపే లక్ష్యంగా భారీ మెజార్టీతో ఈటల రాజేంద్రను గెలిపించి పువ్వు గుర్తుకు భారీ మెజార్టీ అందించాల్సిందిగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి ఒక్క పాపం చేయాలన్నా చేస్తారు కదా ఇలా ఎవరు అనియాలా డేటం తీయాలా అంటే ఎన్నికలు వచ్చే వరకు ఎన్నికల పోలింగ్ పూర్తయ్యేవారు కూడా ఎన్నికల పోలింగ్ పూర్తయ్యేవారు కూడా అన్న నా వ్యాపారాలు పక్క పెడతా నా ఉద్యోగాలు పక్క పెడతా మా ఇంట్లో మా అమ్మ నాన్న మా భార్య పిల్లలు చెప్పేస్తా అమ్మ నేను మళ్ళా ఉద్యమానికి పోతున్నా మళ్ళీ ఒక యుద్ధానికి పోతున్నా ఈటల ర్యాంకులను గెలిపిస్తా పువ్వు గుర్తు మీద ఓటేస్తా భారీ మెజార్టీతో గెలిపించినాకనే మళ్ళా ఇంటికి వస్తాను ఇంట్లో చెప్పి అన్ని పక్క పెట్టి పూర్తి సమయం ఇస్తాను ఒక్కసారి చెందుతున్నా మాట తప్పదు కదా ఇప్పుడు కేసీఆర్ సార్ వస్తాడు కేసీఆర్ సార్ వస్తాడు కేసీఆర్ సార్ చేంజ్ చేస్తారు తగ్గింది అంటారా బాబు నిమ్మందు వస్తా పైసలు ఇస్తా గుట్క ఇస్తా గంజాయి ఇస్తా కళ్ళు పోస్తా బిర్యానీ ఇస్తా ఇంటికో కిలో మటన్ ఇస్తా అప్పుడు చేంజ్ చేస్తారు అంటాడు ఇస్తారా ఆ పార్టీ అది ఈ పార్టీ ఇది అవునా కాదా టిఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరే ఎవరే టిఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరే నవ్వుతుంది తర్వాత అధికార పార్టీ అధికారాన్ని చెలాయించే పార్టీ అధికారం చెలాయించే పార్టీ అభ్యర్థి గారు వెండి పడరు దొరుకుతాడు ఎవరికి దొరుకుతాడు ఇక మరి ఇంకెక్కడికి వస్తుంది సర్వే వేసిందట అలా అభ్యర్థి లేకుండా సర్వే వేస్తేనే 71% వచ్చింది నేను అవునా కదా అభ్యర్థి దొరకని పార్టీ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లేని పార్టీ టిఆర్ఎస్ పార్టీ కాబట్టి అన్ని గుర్తుంచుకోండి తప్పకుండా అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం ఇంటిని తిరిగి పువ్వు గుర్తు రాజేంద్ర గారు గెలుపు కోసం అందరూ ప్రయత్నం చేసి అందరూ విజ్ఞప్తి చూపిస్తారు భారత్ మాతాకి జై జై బిజెపి జై బిజెపి
ग्राम प्रजा कृतज्ञ अलगे बीजेपी पालक जगन्नाथ।